Hi, welcome back to my channel. ఈ రోజు ఈ బొమ్మ చేపలు 1/2 kg అండి ఇవి ఈ బొమ్మ చేపలను వండే విధానాన్ని చూద్దాం మనం ఇప్పుడు ముందుగా పసుపు salt salt మళ్ళీ తర్వాత వండేటప్పుడు కూడా కాస్త వేసుకుందాం ఇప్పుడైతే సరిపడా వేసుకుందాం కొంచెం ముక్కలకు మిర్చి పౌడర్ కాస్త ఎక్కువనే వేసుకోవాలి చేపల పులుసు కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేద్దాం దీన్ని ఈ విధంగా ఈ ముక్కలకు కలిపేస్తే బాగుంటుంది ముక్కకు మంచిగా స్పైసీగా కారము పడుతుంది ఇప్పుడు దీనికి మసాలా తయారు చేసుకొని పోపు పెట్టేద్దాం చూడండి లైట్ గా ఆయిల్ వేశాను ఇందులో మనం మసాలాను తయారు చేద్దాం ఆయిల్ వేడెక్కింది ముందుగా దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర వీటిని ఈ విధంగా వేపుకోవాలి మంచిగా రెడ్డిగా వేగిన తర్వాత ఇవి తీసేద్దాం తీసి ఇందులోనే మళ్ళీ చూడండి అవి తీసేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్ లో కొంచెం ఉంది చూడండి అందులోనే మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయను మంచి రెడ్డిగా వేపుకోవాలి బాగుంటది చేపల పులుసుకు ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యేటట్టు వేపుకుంటే చూడండి ఈ విధంగా ఈ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ గా వచ్చేటట్టు వేపుకోవాలి దీన్ని ఇప్పుడు తీసేద్దాం ఆయిల్ వేసేద్దాం మళ్ళీ వేడెక్కాక ఇప్పుడు పోపు పెడదాం మనం మళ్ళీ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం పసుపు ముక్కలకు వేసి కలిపాము కదా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చూడండి ఏ విధంగా పోపోయిందో పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ని ఇందులో వేసేస్తున్నాం ఇది బొమ్మ చేప కాబట్టి చేపలల్లోనే ఇది రారాజు అన్ని చేపల కంటే ఇది రారాజు అంటారు ఇది ఎంత మంచిగా వండినా ఎట్లా వండినా కూడా పీసెస్ అస్సలు ముక్కలుగా రారు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వండడం కూడా ఈజీగా అయిపోతుంది వేరే చేపలంటేనేమో మనం వండడానికి కొంచెము భయం అవుతుంది అయ్యో పీసెస్ అంత చిన్నగా అయిపోతాయో ముక్కలు అయిపోతాయో ఏమో అని ఇది అట్లా కాదు విరగకుండా బాగా ఉంటుంది చూడండి ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకుంటే ఇట్లా కలపాలి చూద్దాం ఇప్పుడు ఎంత బాగా అయిందో మంచిగా ముక్కకు పట్టేసింది
ఇందులో ఇప్పుడు మసాలా వేసేద్దాం. మిక్సీ పట్టాను చూడండి, ఈ మసాలాను ఇందులో వేసేసుకుందాం. పూర్తిగా మసాలా వేసేసాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేద్దాం. చూద్దాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా అయిందో. ఇందులో మనం ఇప్పుడు పులుసు వేసుకుందాం. రసము వేస్తున్న పులుసు. ఇది ఇలా ఎందుకు బ్లాక్ ఉన్నది అనుకుంటున్నారా? నేను మరీ ఈరోజు చేపల పులుసు కొరకు పాత చింతపండును తెప్పించాను. పాత చింతపండుతో చేపల పులుసు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్త చింతపండుకు పాత చింతపండుకు చాలా తేడా ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇందులో ఇప్పుడు మనము ఫస్ట్ నేను మసాలాలో మెంతులు వేయలేదు కదా, జీలకర్ర మెంతి పిండి ఉన్నదని నేను మెంతులు వేయలేదు. ఇప్పుడు జీలకర్ర మెంతి పిండి నేను ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటాను, దాన్ని వేస్తున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది కూడా వేసేసాను. తర్వాత సాల్ట్ కూడా అది సరిపోదు, నేను పీసెస్కు సరిపడనే వేసిన కదా. ఇప్పుడు మళ్ళీ పులుసుకు సరిపడ కూడా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ మళ్ళీ హాఫ్ స్పూన్ కూడా వేసాను. తర్వాత చూసిన తర్వాత వేసుకుందాం. క్యాప్ పెట్టేద్దాం. చూసేద్దాం ఇప్పుడు ఎలా అయిందో చూడండి. గుమగుమలాడే చేపల పులుసు ఈ విధంగా మంచిగా మసులుతుంది. కర్రీ ఎంత బాగుంది చూడండి. ఇందులో పీసెస్ చూడండి, ఒక్కటి కూడా ఎంత విరగకుండా ఎంత బాగున్నాయో. ఈ విధంగా పీసెస్ ఇట్లా ఉంటాయి, అస్సలే మంచిగా ముక్కలు కాకుండా ఉంటుంది చూడండి. లైట్గా కొత్తిమీర కూడా వేసుకుందాము, బాగుంటుంది. ఇందులో ఏమి మసాలాలు వేయడం అవసరమే లేదు, తింటే సరిపోతుంది. ఇదే ఫుల్ టేస్ట్గా ఉంటుంది మన తెలంగాణ చేపల పులుసు. సూపర్ ఉంటుంది చూడండి. మళ్ళీ ఒకసారి ఇట్లా లైట్గా అనేద్దాము. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం. చూసేద్దాం చూడండి, కర్రీ రెడీ. చేపల పులుసు, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా ఆయిల్ సైడ్కు వచ్చేస్తుంది అంటే కర్రీ పూర్తిగా అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఎంత బాగుంటుందంటే ఈ చేపల పులుసు స్పైసీగా సూపర్ ఉంటుంది చూడండి. ఎంత బాగా అయిపోయిందో ఈ విధంగా. ఓకేనండి, మీకు ఈ విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. గుమగుమలాడే చేపల పులుసు.